కృష్ణదాస్ గారి తరపున ఈ కేసు వాదించిన అడ్వకేట్ వెంకటేష్ గారు చర్చలో పాల్గొంటున్నారు. వారితో కూడా మాట్లాడదాం. ముందుగా వెంకటేష్ గారు, ఏంటి ఈ కేసు అంటే మెరిట్స్ డిమెరిట్స్ అనేది రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఆ కేసు కొట్టివేయడానికి గల కారణాలు, ఎందుకంటే సెన్సేషనల్ కేసు ఇది. ఈ కేసు ఈ పిటిషన్ వేసిన తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి కూడా మాకు బలం దొరికిందని మీరు అప్పట్లో చెప్పారు. సో ఇది ఇప్పుడు కొట్టివేయడానికి గల కారణాలు మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? మీరు ఇప్పుడు ఒకటే చెప్తానండి, ఫస్ట్ అయితే మనం దీని మీద ఈ పిటిషన్ మీద పిటిషన్ లో గ్రౌండ్స్ మీద చాలా సార్లు మనం వి హావ్ ఎ డిబేట్ అండ్ డిస్కషన్. అవును, నేను ఏం గ్రౌండ్స్ రాశానో మీకు అందరికి ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అవును, ఆ గ్రౌండ్స్ ఏవి తప్పని ఎవరు చెప్పలేదు. అంటే సపోజ్ నిమ్మగడ్డ రమేష్ గారిని హెరాస్ చేయడం తప్ప, ఐఏఎస్ ఆఫీసర్ జీవోస్ తీయడం తప్ప, తోటి ముద్దాయిలకి సాక్షులకి ఉద్యోగాలు ఇవ్వడం అది నేను తప్ప, ఏ రకంగా నా ఒక్క గ్రౌండ్ తప్పని చెప్పడానికి ఉండదు. ఒక్క గ్రౌండ్ దోస్ గ్రౌండ్స్ ఆర్ నాట్ ఇన్వెంటెడ్, దే ఆర్ ఫ్యాక్చువల్ గ్రౌండ్స్ వాట్ ఐ బాట్ టు ది నోటీస్ ఆఫ్ ది కోర్ట్. బట్ ఐ డోంట్ నో కోర్ట్ ఏమైనా మిస్కన్సీవ్ చేసుకొని ఆ గ్రౌండ్స్ లో అర్హతలు ఏదనుకున్నారో ఏంటో, బికాస్ ఐఎమ్ నాట్ సపోజ్ టు ఈవెన్ ఫెయిర్ క్రిటిసిజం ఆల్సో ఇస్ నాట్ గుడ్. సో మరి కోర్ట్ ఏమన్నా కోర్ట్ ఎర్డ్ అని నేను అనుకుంటాను. Considering my grounds for cancellation of the bail, to that extent nenaithe cheppagalanandi, I am very confident prati allegation prati ground they are factual ground, that is what is happening in Andhra Pradesh, those things I have mentioned. And officer ki tota muddai ki manchi post ichado ad administrative kinda pardandi ad administration ground kinda anukovali. The other thing is that ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ అడ్వకేట్లు నాకు తెలిసినంత వరకు, అండ్ ఐ థింక్ యూ హావ్ సీన్ ది కౌంటర్ ఆల్సో, మీరు కౌంటర్ కూడా చూస్తుంటారు, మెయిన్ వాళ్ళేమి ఏది నేను స్పెసిఫిక్ గా డీటెయిల్డ్ గా ఇచ్చిన ఎలిగేషన్ ని వాళ్ళు ఎక్కడా డినైల్ చేయలేరు కదండి, ఓన్లీ ఏ జనరల్ డినైల్ సేయింగ్ దిస్ ఇస్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఐ మీన్ అకామిడేటింగ్ కో అక్యూజ్ accommodating witnesses is the part and parcel of the administration, and how it can be considered as a part and parcel of the administration. So these are the counter grounds they said it is correct kaadu, petition correct kaadu ani vaale sir. But somehow court have not considered my allegations and dismissed. No problem, we can always have the right to go to that is forever lendi, that is forever, adi eppatiki untund anukondi ee petitioner kaina adi Raghuram Rao Jagan Mohan Reddy garena inko petitioner aina malli appeal ki elle adhikaram akku ellal anukunte eltaru odd anukunte odu endukule inkendukku odilestaru adi evar ishtam valadi ikkada adi kaadu issue. And there are two other issues where we have expected this type of ee rakamaina judgment vastadano rakamga we expected. That is one thing is Sakshi's meet. Debian meeting. Sakshi. చెప్పండి చెప్పండి, మీరు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇది ఇలాంటిది? సాక్షిస్ ట్వీట్ ఒకటండి, ది నెక్స్ట్ డే అంటే ది డే ఇట్ వాస్ ఆర్డర్ ఈ మా ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ది ఆర్డర్ ఈజ్ సపోజ్ టు బి ప్రొనౌన్స్ టుడే అండ్ 25వ తారీఖున కోర్ట్ ఆర్డర్ ఇది, ది నెక్స్ట్ డే మిస్టర్ విజయ్ సాయి రెడ్డి ఈజ్ పర్మిటెడ్ టు గో అవుట్ ఆఫ్ ది కంట్రీ టిల్ 7th నవంబర్ దాకా, ఎప్పుడైనా 15 రోజులు ఈయన షికారు చేసి రావచ్చు అన్నమాట. సో అల్టిమేట్లీ ఐ మీన్ యూ కెన్ మేక్ అవుట్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్, దట్స్ హౌ. నేను ఇందాకే చెప్పాను కదా ఇనిషియల్ రిమార్క్స్ లోనే, నేను ఇనిషియల్ రిమార్క్స్ లోనే ఏపీ సీఎం ఆఫీస్ కానీ లేకపోతే విజయసాయి రెడ్డి గారి కోటరీలో కానీ ఎక్కడా కూడా బెయిల్ రద్దు అవుతుందనే ఆ భయము ఆ ఫీలింగ్ ఎక్కడా కనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఆ సెకండ్ లేయరు వీళ్ళలో మాత్రం ఒక కొంత టెన్షన్ ఉండింది, అలా నిజంగా అయ్యే అవకాశం ఉందా అనే కొంత ఇది కనపడింది, ఉత్కంఠ ఉత్సుకత కనపడింది. బట్ అది ఇవాళ రిలీఫ్ అయ్యారు వాళ్ళంతా. బట్ అసలు ఎవరైతే టాప్ బ్రాస్ ఉన్నారో వాళ్ళు ఏమీ పెద్దగా కొత్తగా ఆశ్చర్యపోయింది ఏం లేదు, దేనో ఇది వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుందని వాళ్ళు దేనో ఆనరబుల్ కోర్టు వాళ్ళకు అనుకూలంగానే తీర్పు ఇస్తుందని. సో ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ దిస్
the role of CBI. That's why I want to make it establish. Absolutely, the role of CBI, non-controversy, at this kind of stand, had it taken a solid stand, it would have been a different result, would have been a different thing. Yeah. Okay, Nimsham. Hello? Rayan Prasad Garu? Namaste. Yes, namaskaram. Rayan Prasad Garu, indulo